ఒక నగరంలో రాముడు అనే పేద యువకుడు ఉండేవాడు వాడికి నా అన్నవారెవరూ లేరు వాడికి ఉందల్లా ఒక కొంప ఒక కోడిపెట్ట రాముడు పగలల్లా నగరంలో కూలి పనులు చేసి ఆ డబ్బుతో తన పొట్ట నింపుకునేవాడు ఒక్కరోజు సంపాదన దొరక్కపోతే తన కోడిపెట్ట పెట్టినటువంటి గుడ్లు ఉడకేసుకు తిని మంచినీళ్లు తాగి తృప్తిగా పడుకునేవాడు రాముడి ఇంటి పొరుగున గవరయ్య అనే వాడు కూడా ఉండేవాడు గవరయ్య దురాసపరుడేగాక ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేనివాడు రాముడు చిల్లి గవ్వ చేయకపోయినా ఉన్నది తిని నిశ్చింతగా తిరుగుతూ ఉండటం గవరయ్యకు కడుపు మంటగా ఉండేది బాగా బలిసి కొవ్వు పట్టి ఉన్న రాముడి కోడి పెట్టను చూసి కూడా గవరయ్య అసూయపడేవాడు ఒకనాడు రాముడి ఇంటిలో లేని సమయంలో గవరయ్య ఆ కోడిని పట్టి కోసి వండుకు తినేశాడు రాముడు ఇంటికి వచ్చి చూసేసరికి కోడి పెట్టలేదు దాని ఈకలు అవి పొరుగువాడి ఆవరణలో కనిపించాయి రాముడు గవరయ్య వద్దకు వెళ్ళి నా ఏం చేశావు అని అడిగాడు మా పిల్లి ఎక్కడి నుంచో ఒక కోడిని తెచ్చి తినబోయింది నేను ఆ కోడిని కాపాడదామనుకున్నాను ఆ కోడి చావనే చచ్చింది ఇక చేసేది లేక వండుకు తిన్నాను ఆ కోడి నీదేనని నాకేం తెలుసు అన్నాడు గవరయ్య రాముడు మండిపడి మర్యాదగా నా కోడిని ఇస్తావా రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అని గవరయ్యను అడిగాడు గవరయ్య భయపడ్డాడు ఎందుకంటే రాజు న్యాయం చేయడంలో దయాదాక్షిణ్యాలు చూపేవాడు కాడు గవరయ్యకు జరిమానా గాని ఖైదు శిక్ష గాని పడితీరుతుంది ఏదో విధంగా రాముడితో రాజీ పడటమే మంచిదని గవరయ్య రాముడికి ఒక బాతుపిల్లను ఇస్తూ నీ కోడికి బదులుగా దీన్ని పట్టుకుపో అన్నాడు బంగారం లాంటి కోడిపోయిన బాతుపిల్ల అయినా దొరికినందుకు రాముడు ఊరటపడ్డాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ కొంతకాలానికి బాతుపిల్ల పెరిగి గుడ్లు పెట్టసాగింది ఇంతలో వర్షాకాలం వచ్చింది ఒకనాటి రాత్రి వర్షం జోరున కురుస్తుండగా ఒక పకీరు వచ్చి గవరయ్య ఇంటి తలుపు తట్టాడు ఎవరది వేళ బాళాలేదు ఈ వర్షంలో నీకు తలుపెవరు తీస్తారు వెళ్ళు వెళ్ళు అని పకీరుతో అని గవరయ్య ముసుగుదన్ని పడుకున్నాడు పకీరు వచ్చి రాముడి ఇంటి తలుపు తట్టాడు రాముడు తలుపు తెరిచి తడిసిపోయి చలికి వణుకుతున్నటువంటి పకీరును చూసి లోపలికి రమ్మని అతడికి పొడి బట్టలిచ్చి చలి కాచుకోవడానికి చితుకుల మంట వేశాడు ఆ మంట మీదనే రెండు బాతుగుడ్లు ఉడకబెట్టి రాముడు పకీరుకు తినమని ఇచ్చాడు బాతు గుడ్లు చాలా రుచిగా ఉన్నాయి నాయన ఏది నీ బాతు అని పకీరు రాముణ్ణి అడిగాడు రాముడు గంప కింద నుంచి బాతును తెచ్చి పకీరుకు చూపించాడు దేవుడు నీకు మేలు చేస్తాడు నాయన అంటూ పకీరు బాతును నిమిరి వర్షం తగ్గిపోవటం చేత ఆ చీకట్లోనే వెళ్లిపోయాడు ఆ మర్నాటి నుంచి ఆ బాతు మామూలు గుడ్లకు బదులు బంగారు గుడ్లు పెట్టసాగింది దానికి రాముడు దరిద్రం తీరిపోయింది వాడు కూలీకి వెళ్ళటం మానుకొని బాతు పెట్టే బంగారంతో తాను తిని మిగిలినది దాన ధర్మాలు చేయసాగాడు కానీ వాడు పూరి కొంపను మాత్రం విడిచిపెట్టలేదు గవరయ్యకు రాముడి జీవితంలో ఏదో మార్పు కలిగినట్టు తెలిసింది కానీ అది ఎలా కలిగింది తెలియలేదు అతను రాముడి మీద ఒక్కన్నేసించాడు ఒకరోజు రాముడు బాతు ఉండే గంప కింద నుంచి ఒక బంగారు గుడ్డు తీయడం గవరయ్య కంటపడింది వెంటనే గవరయ్య గుండె అసూయతో అలసిపోయింది అది తన బాతే అయి ఉండడం చేత గవరయ్య కడుపు మంట మరింత అయింది నా బాతును నాకిచ్చేయి అంటే రాముడు ఇవ్వడు అందుచేత గవరయ్య తన నౌకర్లను ఇద్దరిని వెంటబెట్టుకొని రాజుగారి దగ్గరకు వెళ్ళి ఆయన న్యాయ విచారణ జరిపే సమయంలో మహారాజా నా పొరుగున ఉన్న రాముడనేవాడు నా బాతులను చాలా కాలంగా కాజేస్తున్నాడు అవి ఒకటొకటే పోతుంటే ఏ పిల్లో కాజేస్తుందనుకున్నాను కానీ నిన్న రాత్రి రాముడు నా బాతును కాజేస్తూ ఉండగా ఈ మనుషులిద్దరూ చూశారు ఏలినవారు నా బాతును తిరిగి ఇప్పించాలి అన్నాడు రాజుగారు తన బటలను పంపి రాముణ్ణి బాతుతో సహా దర్బారుకు పిలిపించాడు నువ్వు నిన్న రాత్రి ఇతని బాతును దొంగిలించావట నిజమేనా అని రాజు రాముణ్ణి అడిగాడు గవరయ్యకు బాతు రహస్యం తెలిసిపోయిందని రాముడికి అర్థమైంది మహారాజా నేను దొంగతనం చేయలేదు ఇది ఇతని బాతే కానీ కొంతకాలం క్రితం నా కోడిని కాజేసి దానికి బదులుగా నాకు ఈ బాతును ఇచ్చాడు అన్నాడు రాముడు అబద్ధం నిన్న ఈ మనిషి దొంగతనం చేస్తుండగా చూసిన ఈ ఇద్దరి సాక్షులు ఉన్నారు వాడు చెప్పేదానికి సాక్షులెవరు అన్నాడు గౌరయ్య రాజుగారు ఈ బాతును ప్రస్తుతానికి నా వద్ద ఉంచి రేపు మీ ఇద్దరూ రండి తీర్పు చెబుతాను అని గవరయ్యను రాముణ్ణి పంపేశాడు ఆ రోజు కూడా ఆ బాతు రాజుగారి దగ్గర బంగారు గుడ్డు పెట్టింది రాజుగారు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఈ రహస్యం ఫిర్యాదులకు తెలిసే ఉండాలి వారి నుంచే నిజం రాబట్టదలిచాడు రాజు మర్నాడు రాజుగారి దగ్గరకు గవరయ్య రాముడు ఇద్దరూ వచ్చారు రాజుగారు గవరయ్యకు ఒక మామూలు బాతు గుడ్డు చూపుతూ నీ బాతు ఈ ప్రమాణం గల గుడ్లు పెడుతుందా అని అడిగాడు ఇంతకన్నా ఇంకాస్త పెద్ద గుడ్డే పెడుతుంది మహారాజా అన్నాడు గవరయ్య రాజు అదే ప్రశ్న రాముణ్ణి అడిగాడు అది మామూలు గుడ్లు పెట్టదు మహారాజా నా బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది అన్నాడు రాముడు గవరయ్య తెలివిగా ఎంత అబద్ధం బాతు ఎక్కడన్నా బంగారు గుడ్లు పెడుతుందా అన్నాడు నీ మాట నిజం అది నీ బాతే దాన్ని నువ్వు తీసుకెళ్ళు అని రాజు గవరయ్యకు మామూలు బాతునొకదాన్ని ఇచ్చి పంపేశాడు విచారణలో తనకు అన్యాయం జరిగిందని విచారిస్తూ నిలబడిన రాముడితో రాజు దిగులు పడకు నీ బాతు నా వద్దనే ఉంది అది బంగారు గుడ్లు పెట్టడానికి కారణం ఏంటి అని అడిగాడు రాముడు పకీరు సంగతి అంతా రాజుకు చెప్పాడు రాజు ఆశ్చర్యపడి రాముణ్ణి బాతుతో సహా తన దివాణంలోనే ఉండిపోమ్మన్నాడు గవరయ్య తీసుకుపోయిన బాతు మామూలు గుడ్లే పెట్టింది రాముడికి దివాణంలో ఉద్యోగమైందని తెలియగానే తనకు తగిన శాస్తే జరిగిందనుకున్నాడు గౌరయ్య